హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఇంటి వంటలు. మన ఇంటి వంటల్లో ఈరోజు మనం చూడబోతున్నాం ఈవినింగ్ స్నాక్ ఐటమ్స్ ఆలూ బజ్జి, ఆనియన్ పకోడా ఎలా చేయాలనో ఇప్పుడు ప్రాసెస్ చూద్దాం. ఆనియన్ పకోడా ఎలా చేయాలనో ఒకసారి ప్రాసెస్ చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో సన్నగా తరిగిన ఉల్లిపాయని తీసుకోవాలి. తర్వాత రెండు పచ్చిమిర్చిని సన్నగా తరుక్కొని యాడ్ చేయాలి. తర్వాత ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కరివేపాకు, కొద్దిగా పుదీనా, కొద్దిగా కొత్తిమీర వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా బాగా కలుపుకున్న తర్వాత ఇందులో ఒక 3 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ బియ్యపిండి యాడ్ చేయడం వల్ల క్రిస్పీగా చాలా బాగా రుచిగా ఉంటుంది. తర్వాత కొద్దిగా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇది మరీ జారుడుగా కాకుండా గట్టిగా కలుపుకుంటే పకోడా మనకి బేకరీ స్టైల్లో చాలా రుచిగా వస్తాయి. ఇలాగా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇలాగా కొద్దిగా మనము ఆయిల్లో వేసుకోవాలి. ఇలాగా వేసుకున్న తర్వాత దోరగా బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత తీసి ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. అంతే, ఎంతో ఈజీగా మన ఆనియన్ పకోడా రెడీ అయిపోయింది. తర్వాత ఆలూ బజ్జి ఎలా చేయాలో ఒకసారి చూద్దాం. ఒక బౌల్ తీసుకొని అందులో 3 టేబుల్ స్పూన్ శనగపిండిని తీసుకోవాలి. వన్ టేబుల్ స్పూన్ బియ్యపిండి, కొద్దిగా వాము, కొద్దిగా కారము, సన్నగా తరిగిన కరివేపాకు, కొత్తిమీర. ఇప్పుడు ఈ బ్యాటర్ని బాగా కలుపుకోవాలి. ఇందులో కొద్దిగా సాల్ట్ వేసుకొని కొన్ని వాటర్ వేసుకుంటూ ఇలాగా జారుడుగా కలుపుకోవాలి. మరీ గట్టి కాకుండా, మరీ పతలా కాకుండా కలుపుకోవాలి. తర్వాత ఆలూని ఇలాగా చిప్స్ లాగా మనం తురిమి పెట్టుకోవాలి. ఒక్కొక్క పీస్ని తీసుకొని ఇలాగ డిప్ చేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఒక్కొక్కటిగా మన బ్యాటర్లో డిప్ చేస్తూ ఆలూను ఇలాగ ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. తర్వాత కలర్ చేంజ్ అయ్యాక వన్ సైడ్ నుంచి అనదర్ సైడ్కి ఇలా తిప్పుకుంటూ చాలా రుచికరమైన ఆలూ పకోడా కూడా రెడీ అయిపోయింది. ఇంకా ప్లేట్లో సర్వ్ చేసుకొని తినడమే. చూసారు కదా, ఎంతో క్రిస్పీగా ఉండే ఈ ఆలూ పకోడా చాలా రుచిగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, కామెంట్ ఇవ్వండి, షేర్ చేయండి. మీరు నా ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్.